కొవ్వూరు నియోజకవర్గం తాళ్ళపూడి మండలం తిరుగుడుమెట్ల గ్రామంలో హోంశాఖ మంత్రులు తానేటి వనిత గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో ఏ ఇంటికి వెళ్లినా పిల్లలు మహిళలు వృద్ధులు లబ్ధిదారులు హోంమంత్రి వనితకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు గురించి హోంమంత్రి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తిరుగుడుమెట్ల గ్రామంలో ఏ ఇంటికి వెళ్లినా ప్రభుత్వ పథకాలు తమ జీవితాల్లో వెలుగులు నింపాయని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. తమ కష్టాలను అర్థం చేసుకుని అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక మామయ్యలాగా పిల్లల చదువుల కోసం అమ్మఒడి పథకాన్ని అందిస్తున్నారని తల్లిదండ్రులు తెలిపారు. సొంతింటి కలను సాకారం చేసినందుకు సీఎం కేసీఆర్కి మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. తిరుగుడుమెట్ల గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన వృద్ధ దంపతులు పాలి సూర్యరావు వెంకటమ్మలు తమ సంతోషాన్ని హోంమంత్రి వనితతో పంచుకున్నారు. సీఎం జగన్ తమకు వైఎస్ఆర్ పింఛన్ కానుక రైతు భరోసా ఆసర పథకాలు అందించి ఆదుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత పింఛన్ పెంచి ఇస్తున్న ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. చీకటి పడినప్పటికీ గ్రామస్తులు లెక్క చేయకుండా గడప గడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్నాము. హోంమంత్రి వనితకి ఘన స్వాగతం పలికారు. పెన్షన్ వస్తుందమ్మా మీకు. ఈ 3 సంవత్సరాల కాలంలో జగనన్న మీకు ఇచ్చింది 84,000 తల్లి. అమ్మా సంతోషమేనా? గతంలో ఎవరన్నా నేను డబ్బులు ఊరికి ఇచ్చారమ్మా మనకి? కొనుక్కోండి. మా నాగేశ్వరరావు గారు, ఇన్పుట్ సబ్సిడీ, జీరో వడ్డీ, రైతు భరోసా, విద్యా దీవెన, పంటల బీమా, డ్వాక్రా రుణమాఫీ, వసతి దీవెన, చేయూత. అమ్మా ఈ 3 సంవత్సరాల కాలంలో జగనన్న మీకు ఇచ్చింది 1,17,000 తల్లి. అమ్మా తప్పకుండా చెప్పండి.